కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఈ పీసోడీ వల్ల కూడా పిల్లలు అసలు పుట్టరు అంటుంటారు అంటే ఎంతవరకు నిజం అంటారు అంటే మనం మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక ఒక సంవత్సరం అలా ఇలాంటివి ఏమైనా ఉంటాయా అంటే పీసీఓడి అన్నది కూడాను డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటుంది అది యాక్చువల్లీ మైల్డ్ పీసీఓడి ఉందనుకోండి సైకిల్ కరెక్షన్ చేసేసుకొని కాస్త వెయిట్ లాస్ చేసుకొని తర్వాత సొంత మెడికల్ సపోర్ట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీస్ పాసిబుల్ అనమాట వన్ టూ త్రీ మంత్స్లో ప్రెగ్నెన్సీస్ రావడం అనేది వెరీ కామన్ అలా కాకపోవడం కాకుండా చాలా ఎక్కువగా సివియర్గా ఉంటుంది దీంట్లో ఏం చేస్తారంటే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అని రెండు హార్మోన్స్ ఉంటాయన్నమాట ఎప్పుడే కానీ ఆ బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు థర్డ్ ఆర్ ఫిఫ్త్ డే ఆఫ్ ద సైకిల్ లోపల అనమాట ఫాస్టింగ్లో చేస్తారు సైకిల్ వచ్చినప్పుడు ఆ చేసిన టెస్ట్లో ఎల్హెచ్ గిన్న బాగా ఎక్కువ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ టెన్ ఉందనుకోండి అప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టడం చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ మెయిన్గా పీసీఓడ్లో ప్రాబ్లం ఏంటంటే పెథాలజీ ఏంటి అంటే ఎగ్స్ డెవలప్ అవుతాయి అయి అయిన తర్వాత ఏమైతే నైన్ టు టెన్ ఎంఎంకి వస్తాయి న్యాచురల్గా అయితే ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎంకి ఫోర్టీన్త్ డే కల్లా డెవలప్ అయ్యి రప్చర్ అవడం జరుగుతుంది సరైన సమయంలో కలవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడము లేకపోతే ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ సైకిల్ రావడం జరుగుతుందనమాట కానీ పీసీఓడి వాళ్ళ పేషెంట్స్లో ఏం జరుగుతుందంటే ఎగ్ రిలీజ్ అవ్వదు ఎందుకంటే అది డెవలప్ అవ్వదు కాబట్టి సో అలా ఎయిట్ టు నైన్ ఎంఎంకి వచ్చిన ఈ వాటర్ బబుల్స్ అన్నీ అలాగే ఉండిపోయి ఓవరీలో వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అయిపోయి ఓవరీలో ఇంపాక్టెడ్ ఓవరీలో అలా స్టోర్ అవుతూ వెళ్తాయి అనమాట ఈ రోజుల్లో చాలా సమస్య మేడం అదైతే బబుల్స్ రావడం చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు ప్రెగ్నెన్స్ వాళ్ళు కూడా చాలా మంది అలాంటి ప్రాబ్లమ్స్ సేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు జాగ్రత్తలు బేసిక్గా యాక్చువల్లీ ఇది ఏంటి అంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల రా వచ్చిన జబ్బే ఇది బేసిక్గా అని మనకు అనిపించినప్పుడు బేసిక్గా మనం యాక్చువల్లీ ఫిజికల్గా ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ ప్రతి వ్యక్తి ఒక గంట తొలి ఎండలో వాకింగ్ చేయడం అనేది జాగింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొక సమస్య మనకి దీంతోపాటు అసోసియేటెడ్ ఇంకో ప్రాబ్లం చెప్తాను నేను విటమిన్ డి త్రీ అనేది కూడా చాలా తక్కువగా ఉంది మన దో మనం ట్రాపికల్ కంట్రీ సరే ఎండ ఎండ దేశ ఎండ కలిగిన దేశంలో ఉన్న ట్రాపికల్ కంట్రీలో ఉన్న మన మన కంట్రీలో అమ్మాయిలకు విట ఎవ్రీ సెకండ్ అమ్మాయికి విటమిన్ డి త్రీ తక్కువ ఉంది ఎందుకు అని అంటే ఎక్స్పోజర్ తక్కువ ఎంతసేపు అంత ఇండోర్ అయిపోయింది అనమాట అంతవరకు ఎక్సర్సైజెస్ మనకి జనరల్గా అలవాటు లేదు అండ్ దానివల్ల ఆ విటమిన్ డి త్రీ కూడాను ఈ పీసీఓడికి ఒక కారణం సో అందుకే అందరూ కంపల్సరీగా కూడాను ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం అనేది నేర్చుకోవాలి ఇంకా పీసీఓడి ట్రీట్మెంట్ ఇచ్చే దాంట్లో కూడా అందరూ ఏం చేస్తున్నారంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ మనిషికి మానసికంగా అయిన సమస్యలే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒక హౌస్ వైఫ్కి అయినా ఎవరికైనా కూడాను మానసిక ఒత్తిడి బాగా ఉంది టెన్షన్ అనేది చాలా ఇన్బిల్ట్గా ఉంది సో అన్లెస్ మనం ఆ టెన్షన్ని ఆన్సర్ చేయకపోతే పీసీఓడిని హ్యాండిల్ చేయడం అనేది ఇంపాసిబుల్ సో దానికి యాక్చువల్లీ మనకద్దరికీ తెలిసిందే మన ఇండియన్స్లో ప్రాణాయామం మెడిటేషన్ అన్నది ఇన్బెల్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాబట్టి మానసిక ప్రశాంతతకి ప్రాణాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎప్పుడైతే నీ బ్రత్ మీద నువ్వు కంట్రోల్ తెచ్చుకుంటావో నీ ఆలోచనల మీద నీకు కంట్రోల్ వస్తుంది ఒక్కసారి ఎక్కువ ఆలోచనలు వస్తేనే టెన్షన్ ఒక్క ఆలోచన ఉంటే మనం హ్యాండిల్ చేయడం చాలా సులభం అవుతుంది కాబట్టి ఎక్కువ ఆలోచనలు తక్కువ కాలంలో వచ్చే బదులు తక్కువ ఆలోచనలు ఎక్కువ కాలంలో వచ్చాయనుకోండి ఆ టెక్నిక్ మీరు నేర్చుకోగలిగితే మీరు పీసీఓడిని చాలా వరకు కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతారు మీ బ్రెయిన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది హార్మోన్స్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది పీసీఓడి ఆటోమేటిక్గా హీల్ అవుతుంది ఓకే ఉట్టి మెడిసిన్స్ తీసుకుంటూ స్ట్రగుల్ చేస్తూ వెళ్ళే బదులు దానికి జతగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ యాడ్ చేసుకుంటూ ప్రాణాయామము మెడిటేషన్ చేసుకుంటూ మానసిక ప్రశాంతతను పొందుతూ పీసీఓడిని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా సులభ సాధ్యమవుతుంది ఇదొక్కటే దారి దానికి థ్యాంక్ యూ మేడం మీ టైం కేటాయించి మా ప్రేక్షకులకు చాలా చక్కగా పీసీఓడి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ